ఏపీలో కౌంటింగ్ కి భారీ బందోబస్తు ఏర్పాట్లు జరిగాయి. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకి మొదట పోస్టల్ బ్యాలెట్ తో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఉదయం 8:30 నుంచి ఈవీఎంల కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్ కు 350 హాల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకి 75 హాల్స్ ఇచ్చారు. అభ్యర్థుల సమక్షంలోని వాళ్ళ స్ట్రాంగ్ రూమ్స్ తెరవబోతున్నారు అధికారులు. రేపటి కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మా ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. రావు, మరికొన్ని గంటల్లోనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తోటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో ఈ పోస్టల్ బ్యాలెట్ భద్రపరిచినటువంటి బాక్సులు, స్ట్రాంగ్ రూములు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గానికి చెందినటువంటి రిటర్నింగ్ అధికారుల వద్ద ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఈరోజు ఆ స్ట్రాంగ్ రూములను మరికాసేపట్లో 11 గంటల నుంచి ఆ స్ట్రాంగ్ రూములను అభ్యర్థుల సమక్షంలో తెరిచి ఆ పోస్టల్ బ్యాలెట్ ఉన్నటువంటి బ్యాలెట్లో ఉన్నటువంటి ఆ బాక్సులను ఆర్ఓ స్ట్రాంగ్ రూముల నుంచి జిల్లాలో ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్దకు తరలించనున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కూడా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. అయితే ఆర్ఓల వద్ద ఉన్నటువంటి బాక్సులన్నింటినీ మరికాసేపట్లోనే తరలించే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఈ సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఈ పోస్టల్ బ్యాలెట్లు ఉన్నటువంటి బాక్సులన్నీ కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్ను ఏర్పాటు చేశారు. ఒక 350 అంటే 175 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ కౌంటింగ్ సంబంధించి 175 నియోజకవర్గాలు, అలాగే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటు ఈవీఎంలు కౌంట్ చేయడానికి మరొక 175 హాల్ను ఏర్పాటు చేశారు. అవి 350 హాల్లు, అలాగే మరొక 25 హాల్లు అంటే పోస్టల్ బ్యాలెట్ల కోసం మరొక 25 హాల్ను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 375 హాళ్లలో రేపు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదటి అరగంట అంటే 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి దాదాపుగా 540,000 మంది పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నారు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ కూడా ఆలస్యమవుతుంది. అయితే 8:30 నుంచి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా 8:30 నుంచి ఈవీఎంల కౌంటింగ్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. సో 8:30కే ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ సమయంలో లోపల ఎవరైనా కూడా ఏజెంట్లు కానీ ఇతరత్ర ఎవరైనా కానీ నిబంధనలకు విరుద్ధంగా కనుక ప్రవర్తించినట్లయితే వారందరినీ కూడా కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు రేపటి కౌంటింగ్కు ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి.